చెప్తా ఇదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద వైసీపీ లాగేసుకున్నారు, పొద్దున్న వచ్చి కంచేశారు. మా తాతల కాలం నుంచి ఉన్న ఆస్తి సార్, ఇది ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. అయ్యా కంచె వేశారంట అయ్యా. అయ్యా మీరే అలాంటి ఎలా అయ్యా, ఉన్నది ఒకటే ఏమయ్యా. అయ్యా అయ్యా లేవయ్యా, డబ్బులు ఏమన్నా తగలియా, మన లాయర్ దగ్గరికి వెళ్దాం. ఏమంటున్నాడు అమ్మా? ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట అమ్మా, మా పొలంలోకి వచ్చి కంచె వేశారు. కంచె వేశారా? అవునమ్మా. వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టా? ఈ కేసులో కోర్టు లాయర్లు ఏమి చేయలేరమ్మా, మేము కూడా ఏం చేయలేం. బాబరా నువ్వు చెప్పమ్మా, ల్యాండ్ టైటిలింగ్ యాక్టా? పనవదమ్మా, ఎవరేం చేయలేరు. చాలా పెద్దోళ్ళు పనవదు, లాయర్లు కోర్టులు ఎవరు ఏం చేయలేరు. పనవదండి ఇక్కడి నుంచి. ల్యాండ్ రిజిస్టర్ తప్ప ఎవడు ఏం చేయలేడు, వాడు కూడా వైసీపీ వాడే. పండి ఇక్కడి నుంచి, మీ సావు మీ చారుండ. జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇదే. ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది. నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి, తరతరాలుగా నీ బీరువాలో ఉన్న ఆస్తి, నీ భూమి. ఆ భూమి నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆలోచించు.